భువనేశ్వర్ గారు మాట్లాడినటువంటి మాటలు భువనేశ్వర్ గారు ప్రదర్శించినటువంటి ఆ హుందాతనం మనమంతా చూసాం ఆమె చంద్రబాబు గారిని జైల్లో కలిసి వచ్చి తర్వాత దేవాలయాల్లో సందర్శించి అక్కడ అభిమానులు ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొని ప్రజలు జేజేలు అందుకున్నారు ఆమె ఆమెను చూడటానికి ఎంతోమంది మహిళలు యువత రైతులు బలహీన వర్గాలు ముందుకు తొచ్చుకొని రావడం జరిగింది వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం కూడా కష్టమే అయింది అయినప్పటికీ కూడా ఆమె చాలా హుందాగా ఉండి ఎంతోమందికి ధైర్యాన్ని ఇచ్చారు ఆమె మాట్లాడిన తర్వాత మహిళా శక్తి అంటే ఏంటో యువత స్ఫూర్తి అంటే ఏంటో చంద్రబాబు గారు ఏర్పాటు చేసినటువంటి ఐటీ ప్రపంచపు కీర్తి ఏంటో కూడా వారు గుర్తు చేయడం జరిగింది అంతేకాకుండా ఏ రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఏ నాయకుడు సతీమణి కానీ వాడనటువంటి ఒక ఉన్నతమైనటువంటి పదాలని వారు వా వాడటం జరిగింది అవి ఏంటంటే ఈ రోజున చంద్రబాబు గారు ధైర్యంగా ఉన్నారు స్థైర్యంగా ఉన్నారు ఆయన చాలా గట్టిగా ఉన్నారు మీ అందరి ప్రేమాభిమానాలు ఆయనకి ఎప్పుడు ఉంటాయి మీకోసం ఆయన చాలా దృఢంగా ఉన్నారు కనుక మీరు కూడా అట్లానే ఉండాలి ధైర్యంగా మీరంతా కూడా ఎంతో శక్తితో పనిచేయాలని చెప్పిన వారు పిలుపునివ్వడం జరిగింది నిజంగా ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకులు కూడా ఇవ్వలేనటువంటి మరి సందేశాన్ని వారు ఇవ్వడం జరిగింది నిజంగా వారికి అభినందనలు ఆమె ధైర్యాన్ని చూశాక మాకందరికి కూడా ఇంకా శక్తి వచ్చింది ఇంకా ధైర్యం వచ్చింది ఎందుకనంటే ఈనాడు జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం మళ్ళీ పదకొండు రోజులు పొడిగించారు చంద్రబాబు గారికి ఇప్పటికీ పదిహేడు రోజులైంది మరి పదిహేడు రోజులైతే ఇంకా మళ్ళీ ఐదో తారీఖు దాకా అని చెప్పిన పొడిగిస్తే ఏమనుకోవాలి ఎంత కక్ష సాధింపు ఉందనుకోవాలి అంతేకాదు అసెంబ్లీలో మన వాళ్ళని బయటికి నెట్టేసి జబ్బలు చరుచుకుంటూ కుప్పికంతులు వేస్తూ చక్కభం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారికి మనం చేసిన తప్పు అని చెప్పని ఇక్కడ వీళ్ళు అనలేరు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు మాత్రం చాలామంది అనుకుంటున్నారు చాలా పొరపాటు చేశారు చాలా పప్పులో కాలేసింది ప్రభుత్వం ఈ విధంగా చంద్రబాబు గారి మీద చర్యలు కారణంగా చర్యలు తీసుకోవడం జైల్లో పెట్టడం ఇబ్బందులు పెట్టడం నేను భువనేశ్వర్ గారి కూడా చెప్పారు భోంచేయడానికి ఒక టేబుల్ కూడా ఇవ్వలేదని ఎంత బాధ అనిపిస్తుంది దోమలు కుడుతున్నాయంటేనే బాధ అనిపించింది ఇప్పుడు భోంచేయడానికి టేబుల్ కూడా ఇవ్వ పరిస్థితి అక్కడ ఉందంటే ఇంకా ఎంతో బాధ అనిపించింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ ఎక్కడ పెట్టినా కూడా రోజు రోజుకి ఉద్ధృతం పంపుతూ ఉంది మహిళలు రోడ్డు మీదకు రావడం చంద్రబాబు గారికి మద్దతు తెలియజేయడం యువతంతా కూడా వెలుగెత్తి చాటడం ఎక్కడ పెట్టినా కూడా నిరసన దీక్షలు పాదయాత్రలు అలాగే ఆమర్ నిరాహార దీక్షలు జలదీక్షలు ఇవన్నీ కూడా చేయడం ఇన్ని రోజులుగా విరామం లేకుండా విసుగు లేకుండా చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రజలు ఉద్యమంపడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ మహిళలు మన వాళ్ళు లేకుండా అసెంబ్లీలో కూర్చుని ఇక వాళ్ళకి ఎదురే ముందు ఏం మాట్లాడినా రికార్డ్ అవుతుంది మహిళలకంట బ్రహ్మాండంగా చేశారంట వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు అన్ని పేపర్లో చూడండి మళ్ళీ మళ్ళీ ఈ ముఖ్యమంత్రి రావాలంట ఎందుకయ్యా ఎందుకమ్మా ఏం చేశారని మీరు చెప్పదలుచుకున్నారు ఏం చేశారో చెప్పండి ఎక్కడ డెవలప్ చేశారో చెప్పండి ఏ వర్గానికి న్యాయం చేశారో చెప్పండి ఏమీ చెప్పలేరు తాయిలాలు మాత్రం ఇచ్చారంతే అమ్మ బుడ్డి అంటారు అమ్మ ఒడి అంటారు అయ్యకు బుడ్డి చేతికిస్తారు మీరు ఇచ్చింది కాస్త ఆయన తాగేస్తాడు ఆయన ఆరోగ్యం పాడుతుంది ఒలుగుల్లా ఇల్లుగుల్లా అన్ని రేట్లు పెరిగిపోయాయి ఈ విధంగా చెప్పుకోకపోతే పరిపాలన అనేది అయింది అది నేను ఒకటి అడుగుతున్నాను ఈరోజు ఒక నిర్ణయం మీరు తీసుకోలేకపోతున్నారు మీ అధికారులు కానీ మీరు కానీ న్యాయవ్యవస్థను కూడా చట్టాన్ని కూడా చుట్టాలుగా భావించే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు దానిలో కొన్ని పరిణామాలు మనం చూస్తే చంద్రబాబు గారిని దోషి అని మీరు అంటున్నారు కదా మీరు పంద పదిహేడు రోజుల పైన అయింది కదా దోషిగా మీరు నిర్ధారించలేకపోయారు పోనీ నిర్దోషి అని చెప్పని అందరూ అంటున్నారు కదా ప్రపంచం అంతా అంటుంది కదా మీ మెజారిటీ ఎంత మీరు ఎంతమంది ఇక్కడ కుసేది అడ్డమైన కోతలు కానీ వాడు ప్రపంచమంతా కూడా గొంతెత్తి నినాదాలు పలుకుతూ చంద్రబాబు గారికి అండగా నిలబడ్డప్పుడే మీరు ఎనకపోవాలి కదా మీరు తోక ముడుచుకోవాలి కదా అయిపోయిన లెంపలు వేసుకోవాలి కదా అలా వేసుకోకుండా మీరు దోషి దోషి అని అంటే తప్ప నిర్దోషిగా నిరూపిస్తున్నారా నిర్దో నిర్దోషి అని చెప్పని వదిలిపెడుతున్నారా దోషి అని చెప్పనని నిరూపించగలుగుతున్నారా అంటే మీరు దోషి అని చెప్పనని నిరూపించలేరు నిర్దోషిగా వదిలిపెట్టలేరు అంటే మీకు మనసు ఒప్పటం లేదనమాట మీకు ఒప్పినా ఒప్పుకోకపోయినా ఈ ప్రజాక్షేత్రంలో ఈనాడు పరిస్థితుల్లో జనం రోడ్ల మీదకి వచ్చి ఏ విధంగా ఎక్కడికక్కడ కూర్చుంటున్నారో వేలాది మంది ఏ విధంగా వెలుగెత్తి చాడుతున్నారో ప్రపంచం అంతా కూడా చంద్రబాబు గారిని వెంక ఏ విధంగా ఎంత అభిమానంతో చూస్తున్నారో భువనేశ్వర్ గారు ఎంత పరిణితితో మాట్లాడారో లోకేష్ బాబు గారు ఢిల్లీలో ఉంటే ఎగతాలు చేస్తారా పారిపోయాడు మీకు పారిపోయేవాళ్ళకి కనిపిస్తున్నారా పారిపోయేది మీలాంటి వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు పారిపోతారు పారిపోయేది ఏంటి వాళ్ళ నాన్నగారిని తీసుకెళ్ళి అక్కడ బంధిస్తే మీరు ఎన్నాళ్ళు బంధిస్తారు కానీ ప్రపంచం అంతా కూడా అండగా నిలబడితే ఆయన పారిపోవటం ఏంటండి పారిపోయే మనిషి అయితే మళ్ళీ యువగాన్ని మొదలు పెట్టరు మొదలు పెడతారు చూడండి రెండు మూడు రోజుల్లో యువగాన్ని మొదలు పెడతారు మళ్ళీ ప్రజల మధ్యకు వస్తారు సింహం జూలు విధిల్చి బయటకు వస్తుంది కాబట్టి మన భువనేశ్వర్ గారు ఒక పులిబిడ్డలాగా మాట్లాడారు చాలా ధైర్యంగా మాట్లాడారు చాలా స్థైర్యాన్ని ఇచ్చారు కాబట్టి ఇవాళ మహిళలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పొగుడుకోవటం అసెంబ్లీలో ఈ గవర్నమెంట్ ఏదో చేస్తుందని చెప్పడం ఏం చేశారని చెప్తారు మీరు ఏ న్యాయం చేశారని చెప్తారు ఎవరికి మేలు జరిగిందని చెప్తారు యువత శక్తిని నాశనం చేయాలని చూస్తున్నారు మీరు మహిళా మహిళా శక్తిని నాశనం చేయాలని చూస్తున్నారు యువత స్ఫూర్తిని నాశనం చేయాలని చూస్తున్నారు కానీ వాళ్ళ ఐటీ రంగపు కీర్తి మళ్ళీ బయటకు తీసుకొచ్చింది చంద్రబాబు గారు గొప్పతనం ఏంటో అంతేకాదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇతర దేశాల్లో తెలుగుదేశం పార్టీనే కాదు తెలుగుదేశం క్యాడర్కే కాదు ఇక్కడ ప్రజానీ కనుక అందరికి కూడా ప్రపంచం అంతా అండగా నిలబడి ఉందని గమనించవలసిందిగా కోరుతూ మహిళా మతల్లులారా మీరంతా కూడా భువనేశ్వర్ గారి యొక్క పిలుపునందుకుని ఏదో ఇది చంద్రబాబు గారి కుటుంబం కోసం అనుకోకండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కోసం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మన రాజధాని కోసం ఈ రాష్ట్రం బాగుపడటం కోసం నిరు నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం రైతాంగానికి పేద బలహీన వర్గాలకు అండగా నిలబడటం కోసం మన చంద్రబాబు గారిని త్వరతగతిన మన మధ్యకు వచ్చే విధంగా ఉద్యమించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం